హలో, వెల్కమ్ టు 6 టీవీ. నేను విరచన. మండే ఎండల్లో వాన చల్లు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అసలే ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి అని వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్న తరుణంలో బాణుడు కూడా తన ప్రతాపం ఏప్రిల్ నుంచే చూపిస్తున్నాడు. గత నెలల్లోనే చాలా చోట్ల ఎండలు 40 డిగ్రీలు దాటిపోయాయి. గత వారం రోజులుగా కొన్ని చోట్ల 45 డిగ్రీల సెల్సియస్ కూడా టచ్ అవుతుంది. అయితే కొన్ని రోజుల నుండి సాయంత్రానికి మబ్బులు పట్టి చల్లబడుతుంది. మరి పలు చోట్ల పడుతున్న వానలు కొంత ఊరటి అయినా అన్ సీజన్ లో కురుస్తున్న వానలు చల్లటి వాతావరణం వల్ల మరింత జాగ్రత్తలు అవసరమని వైద్యులు అంటున్నారు. పగలు అంతా ఉక్కపోత ఎండతో సతమతమయ్యే మన శరీరం సాయంత్రానికి చల్ల వాతావరణానికి త్వరగా అలవాటు పడతట. ఒకే రోజు ఇలా హీట్ కూల్ కాంబినేషన్ వెంట వెంటనే శరీరాన్ని తాకటం వల్ల తలనొప్పి, జలుబు, జ్వరం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతారు. ఊపిరితిత్తుల సమస్యలు, చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఇలాంటి వాతావరణం వల్ల ఎక్కువ ఇబ్బంది పడతారని వైద్యులు అంటున్నారు. ఇలా వెంట వెంటనే మారుతున్న వాతావరణానికి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. అవేంటంటే, పిల్లలు, ముసలివారు ఈ గజిబిజి వాతావరణంలో అస్సలు బయటికి రాకపోవడమే మంచిదంటున్నారు. కూలింగ్ వాటర్ కానీ, ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహార పదార్థాలు వీలైనంత వరకు వాడకపోవడమే మంచిది. చెమట ఎక్కువగా పీల్చే వదులుగా ఉంటే కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి. ఎయిర్ కండిషన్, ఫ్రిడ్జ్ లకు వీలైనంతగా దూరంగా ఉండాలి. తేలిగ్గా అరిగే ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు కనీసం 5 లీటర్ల నీళ్లు తాగడం ఉత్తమం. ఇక మాంసాహారం విషయానికి వస్తే, మాంసాహారం తీసుకోవటమే మంచిది. ఆహారం కొద్ది కొద్దిగా రోజుకు 5 నుంచి 6 సార్లు తీసుకోవడం మంచిది. ఇక పిల్లలను ఈ అన్ సీజన్ వానలో తడవకుండా చూసుకోవాలి. ఇక బయట ఫుడ్ కి గానీ, ముఖ్యంగా మనకి కూల్ డ్రింక్స్ గానీ, జంక్ ఫుడ్లకు చాలా దూరంగా ఉండాలి. జలుబు గానీ, జ్వరం వస్తే వెంటనే ఏవేవో మందులు వాడకుండా హాస్పిటల్ దగ్గరికి వెళ్లడం మంచిది. కరోనా తర్వాత అందరికీ స్వత వైద్యం ఎక్కువైంది. ఛాతీ, హెడ్ లో అసహనంగా ఉండే స్వత వైద్యం జోలికి పోకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.